ఇప్పుడు ఏం చెప్పేసుకుంటాం, ఎడిట్ మెనూ చెప్పేసుకుంటున్నాం మనం. ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇవాళ చెప్పేసుకుందాం, ఎందుకంటే చెప్పాను కదా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అని కూడా ఇక్కడే ఉంటాయి. ఎడిట్ మెష్, మెష్ని ఇంతవరకు కంప్లీట్ మెష్గా మనం మ్యానిపులేట్ చేసాం, కానీ ఇండివిజువల్గా దాని తలక ఫేస్ని వీటిని మనం ఏం చేయలేకపోయాం. మనం ఇలా ఉంది, హైట్ తగ్గించాను, ఫేస్ సెలెక్ట్ చేశాను, ఎక్స్ట్రూడ్ అని చెప్పాను, అది మాత్రమే బయటకు వచ్చింది. చూసారా ఇది పాసిబుల్ అయిందా? ఇంతకు ముందు కాలేదు. కంప్లీట్ సరౌండింగ్ ఎడ్జెస్ కూడా తీసుకువెళ్ళిపోయేది. ఇంకొక విషయం ఏంటంటే, అంతకంటే ముందేం చేయాలి, మొత్తం ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ చేసాం. ఎక్స్ట్రూడ్ చేస్తే ఏ ఫేస్ కూడాను విడిగా లేదు, అదే కీ ఫేస్ టుగెదర్ తీసేసా. ఇప్పుడు తీసాను ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేస్తా. ఇప్పుడు చూడండి ఏమైంది, ఇండివిజువల్గా ఉన్నాయి, అదే ఆ కీ ఫేస్ టుగెదర్ అనేది ఆ ఎక్స్ట్రూడ్ చేయబోయే ఫేసెస్ని కలిపి ఉంచుతుంది, లేదంటే విడిగా ఉంచుతుంది. ఓకే, టైప్ రైటర్ చేసామని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీబోర్డ్ చేసామని అనుకోండి, కీస్ అన్ని కూడా విడివిడిగా రావాలి, అంతేనా? సో అందుకని అలాంటి విషయాల విషయంలో కీ ఫేస్ టుగెదర్ ఉంచాలా తీసేయాలా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. రెండోది, ఈ ఎక్స్ట్రూడ్ ఎన్నింటిని ఎక్స్ట్రూడ్ చేస్తుంది అనేసి అంటే వెర్టెక్స్ని ఎక్స్ట్రూడ్ చేస్తుంది, ఎడ్జ్ని ఎక్స్ట్రూడ్ చేస్తుంది, ఫేస్ని కూడా ఎక్స్ట్రూడ్ చేస్తుంది. రైట్ క్లిక్, ఫేస్ సెలెక్ట్ చేశాను, ఎక్స్ట్రూడ్ చేశాను. అలా కాకుండా ఎడ్జ్ పట్టుకున్నాను, సరే ఇక్కడ రెడ్ అవుతుంది, రెడ్ అయింది కదా, ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేశాను. జీ అంటే రిపీట్ ద లాస్ట్ కమాండ్, కాబట్టి ఎక్స్ట్రూడ్ అయిపోతుంది. అలా వెర్టెక్స్ పట్టుకున్నా, ఎక్స్ట్రూడ్ చెప్పాను, ఎక్స్ట్రూడ్ అయిపోయిందా? ఎంత దూరం ఎక్స్ట్రూడ్ కావాలనేది డబ్ల్యూ ప్రెస్ చేస్తారంటే దాన్ని మూవ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రూడ్ అనేది ఇలా పనిచేస్తుంది అన్నమాట. అది దానికి కీ ఫేస్ టుగెదర్ అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు అనిస్ అంటే ఇక్కడ చూసారా, ఇంత ఎక్స్ట్రూడ్ చేసాం, ఇది విడిగా ఉన్నాయి చూసారా. అదే నేను కీ ఫేస్ టుగెదర్ ఆన్ చేసి ఇక్కడ ఎడ్జస్ట్ని నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఏమయ్యాయి, బ్రిడ్జ్ అంటే ఏంటి? సింగిల్ ఆబ్జెక్ట్లో రెండు ఫేసెస్ని కలిపి బ్రిడ్జ్ చేస్తుంది. ఇలా ఉంది, కంట్రోల్ డి చెప్పి ఇలా తీసుకొస్తే రెండు అయ్యాయి. ఇవి రెండు ఆబ్జెక్ట్స్, ఇవి ఈ రెండు ఆబ్జెక్ట్స్ కలపదు బ్రిడ్జ్ అనేది. చూడండి, ఇందులో ఫేస్ సెలెక్ట్ చేసాం, ఇందులోకి వచ్చి ఫేస్ సెలెక్ట్ చేసాం, బ్రిడ్జ్ చేస్తుందా? అవ్వదు. ఏం చెప్పింది ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ డస్ నాట్ వర్క్ విత్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, అప్పుడు ఏం చేయాలి, రెండు వేరే వేరే ఆబ్జెక్ట్స్ కదా, ఎలా చేస్తాం మనం? రెండింటిని సెలెక్ట్ చేసి కంబైన్ అని చెప్తాం, కంబైన్ అని చెప్తే అప్పుడు సింగిల్ ఆబ్జెక్ట్గా అది ట్రీట్ చేస్తుంది. అది ఫేస్ బ్రిడ్జ్ అని చెప్పాం, బ్రిడ్జ్ లోపలికి వెళ్తే ఇన్ని ఉన్నాయి, లీనియర్
ఒక పని చేద్దాం అప్పుడు ఎక్స్ట్రూడ్ చేద్దాం కొంచెం వచ్చింది కదా బ్రిడ్జ్ ఇన్ని ఇన్ని అవసరం లేదు నాకు డివిజన్స్ నాకు ఏం అవసరం లేదు జీరో ఉండాలి అప్లై వచ్చింది కదా ఇంకొక లాంటి బ్రిడ్జ్ ఏంటంటే చూడండి స్మూత్ పాత్ కరెక్ట్గా వచ్చిందా అయితే ఇది ఎడిట్ చేసుకోలేం ఏం కర్ర ఉండదు కాబట్టి అదే ఇటు సైడ్ చూద్దాం బ్రిడ్జ్ స్మూత్ పాత్ ప్లస్ కర్వ్ ఏంటి దానికి దీనికి తేడా అంటే ఫోర్ చెప్పండి ఏమున్నాయి ఇక్కడ లోపల ఇక్కడ కరువును చూసారా కరువు వచ్చింది అలా దాన్ని మ్యానిపులేట్ అవుతుంది అది తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పాల్సి ఉంది ఇది ఉంది దీన్ని ఇలా చేశాను నాకు ఈ ఫేస్ కరెక్ట్గా కరువు మీద పైనుంచి రావాలి కరువు పైనుంచి రావాలి ఇలా వచ్చి ఒక కరువు తీసుకుంటాను కరువు కరువు లీనియర్ ఉంది నాకు ఇది లీనియర్ అవసరం లేదు డబుల్ క్లిక్ చేస్తే క్యూబిక్ అవుతుంది క్యూబిక్ చేశాను అలా అన్న ఎక్కడొచ్చింది ఇక్కడ వచ్చింది కానీ నాకు ఎక్కడ కావాలనుకుంటున్నాను కరెక్ట్గా ఇక్కడ కావాలనుకుంటున్నాను అయిందా ఇప్పుడు ఈ ఫేస్ సెలెక్ట్ చేశాను తర్వాత కరువు సెలెక్ట్ చేశాను ముందు ఫేస్ సెలెక్ట్ చేశాను ఆ తర్వాత కరువు సెలెక్ట్ చేశాను ఎక్స్ట్రూడ్ అని చెప్పబోయే ముందు ఇక్కడ ఎన్నున్నాయి డివిజన్స్ ఒక డివిజన్ ఉంది ఒక డివిజన్తో ఇంత లెంగ్త్ మీకు ఎక్స్ట్రూడ్ అవుద్దా అవ్వదు సో దట్ నేను ఒక 30 అంత వేసుకుంటాను లాస్ట్కి వచ్చేటప్పటికి ట్విస్ట్ అవ్వాలా ట్విస్ట్ చేశాను ఇలా తిరిగి వెళ్తుంది ట్యాపర్ 1-to-1 ఎలా వెళ్తుంది కాదు తగ్గిస్తారు తగ్గించాను అప్లై ఏమైంది ఓకే ఇవి వెళ్ళి చూస్తారు వెళ్ళి